हाय स्टूडेंट्स, वेलकम टू भास्कर्स बायोलॉजी। वीडियो इंटरमीडिएट सेकेंडरी बॉटनी संबंधी मॉलिक्युलर बेसिक ऑफ इनहेरिटेंस अणुस्थाई आधारित आनुवंशिकत्व इधर मन की चैप्टर 10 अच्छे दी संबंधी मन की पब्लिक एग्जाम 2 मार्क्स क्वेश्चन राव जरूर। सो काबट्टी चैप्टर संबंधी मॉलिक्युलर बेसिक ऑफ इनहेरिटेंस संबंधी 2 मार्क्स क्वेश्चन अभी मन చూద్దాం। అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి డిస్టింగ్విష్ బిట్వీన్ హెటెరోక్రోమాటిన్ అండ్ యూక్రోమాటిన్ విచ్ ఆఫ్ ద టూ ఈజ్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్। ఇది మనకున్నటువంటి క్వశ్చన్ అంటే హెటెరోక్రోమాటిన్ యూక్రోమాటిన్ ఉన్న భేదాలను తెలపండి, అణులేఖనం రీత్యా ఏది క్రియాత్మకంగా ఉంటుంది। మనకి ఇక్కడ రెండు వచ్చింది చూడండి, ఒకటి హెటెరోక్రోమాటిన్, రెండు ఏంటంటే యూక్రోమాటిన్। అసలు హెటెరోక్రోమాటిన్ అంటే ఏంటి, యూక్రోమాటిన్ అంటే ఏంటి, ఈ రెండు కూడా మనకి ట్రాన్స్క్రిప్షన్ లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతాయి, ఏది యాక్టివ్ గా ఉంటుందని చెప్పేసి క్వశ్చన్। అయితే మనకి రెండిటికి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైపు మనం ఏంటంటే హెటెరోక్రోమాటిన్, ఇంకో వైపు ఏంటంటే యూక్రోమాటిన్, రెండు కూడా ఇచ్చారు। ఈ హెటెరోక్రోమాటిన్ అనేది ఈ మనకి హెటెరోక్రోమాటిన్ తీసుకుంటే ద క్రోమాటిన్ దట్ ఈస్ మోర్ డెన్స్లీ ప్యాక్డ్ ఇన్ ద ఎండ్ స్టెయిన్ డార్క్ అని ఇచ్చారు చూడండి మనకి, ద క్రోమాటిన్ దట్ ఈస్ మోర్ డెన్స్లీ ప్యాక్డ్ అండ్ స్ట్రెయిన్ డార్క్ ఉంది। అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ క్రోమాటిన్ దృఢంగా ఉండి ఎక్కువ అభిరంజనాన్ని తీసుకుంటుంది, మరి దీని ఆపోజిట్ చూస్తే మనకి యూక్రోమాటిన్ వచ్చేసరికి ద క్రోమాటిన్ దట్ ఈస్ లూజ్లీ ప్యాక్డ్ అండ్ స్ట్రెయిన్ లైట్, ఇక్కడ మనకి ఇది మనకి స్ట్రెయినింగ్ లో ఎలా ఉంది, లైట్ కలర్ లో ఉంది, లైట్ గా ఉంది, ఇది మనకి స్ట్రెయినింగ్ లో ఎలా ఉందంటే మనకి డార్క్ గా ఉండడం జరుగుతుంది, స్ట్రెయిన్ లో మనకి ఇది డార్క్ ఉండదు। అయితే ఇక్కడ మనకి మోర్ డెన్స్లీ అని ఇచ్చేది, ఇక్కడ మనకి లూజ్ ప్యాక్డ్, సో మోర్ డెన్స్లీ ప్యాక్డ్ ఇది, లూజ్ డెన్స్లీ ప్యాక్డ్ ఇది। అంటే అక్కడ అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక న్యూక్లియస్ తీసుకుంటే న్యూక్లియస్, సో ఈ న్యూక్లియస్ లోపల మనకంటే ఈ ఏదైతే మనం క్రోమోజోమ్స్ అనుకున్నాం, క్రోమోజోమ్స్ అంటే మనకి ఏముంటుంది డిఎన్ఏ ప్లస్ మనకి ప్రోటీన్, ఏ ప్రోటీన్ చిన్న ఉంటుంది హిస్టోన్ ప్రోటీన్, సో డిఎన్ఏ హిస్టోన్ ప్రోటీన్స్ రెండు కూడా కలిస్తే మనకి క్రోమోజోమ్ అవుతుంది, డిఎన్ఏను అదేవిధంగా హిస్టోన్ ప్రోటీన్ తెలుగులో కూడా మనకి హిస్టోన్ ప్రోటీన్ అంటాం, ఈ రెండు కూడా మనకు ఆల్రెడీ చదివా హిస్టోన్ ప్రోటీన్ లాగా మనకి బీడ్స్ లో ఉంటాయి, దీని చుట్టూ మనకి ఏంటంటే ఈ డిఎన్ఏ అనేది చుట్టుకుంటుంది లాగా, సో ఈ రకంగా ఉన్న స్ట్రక్చర్ మనం ఏంటంటే క్రోమోజోమ్ అంటాం। అయితే క్రోమోజోమ్ ఇది న్యూక్లియస్ లోపల ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఉంటుంది, ఇదంతా కూడా మనకి ఏంటంటే క్రోమోజోమ్, సో అలాగే మనకి ఇక్కడ చూస్తే ఇలాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది, కనిపించినప్పుడు మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏదైతే క్రోమోజోమ్ ఉందో ఆ క్రోమోజోమ్ అనేది ఎక్కువగా డెన్సిటీ అనేది ఎక్కువ, అంటే మనకి ఈ బ్లాక్ కలర్ అంతా కూడా మనకి డార్క్ కలర్ లో కనిపిస్తుంది, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ అనేది మనకి లైట్ కలర్ అనుకుందాం, అంటే ఇక్కడ మనకి ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో క్రోమోజోమ్స్ అనేవి డార్క్ కలర్ లోనే కనిపిస్తాయి, అదేవిధంగా లైట్ కలర్ లో అంటే స్టెయినింగ్ లో, స్టెయినింగ్ చేసినప్పుడు మనకి దీనికి కలర్ అనేది అప్లై చేసినప్పుడు మనకి స్టెయినింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లైట్ కలర్ లో కొన్ని కనిపిస్తే డార్క్ కలర్ లో కనిపిస్తాయి, సో ఈ డార్క్ కలర్ లో కనిపించింది ఏదైతే ఉందో అది మనకైతే హెటెరోక్రోమాటిన్ అంటాము, ఈ లైట్ కలర్ లో కనిపించింది ఏదైతే ఉందో దాన్ని మనం యూక్రోమాటిన్ అనడం జరుగుతుంది। సో మనకి ఇది ఫస్ట్, అయితే ఇక్కడ మనకి మోర్ డెన్స్లీ ప్యాక్డ్ కాబట్టి అంటే ఇక్కడ ఉన్న క్రోమోజోమ్స్ అనేవి ఈ రకంగా మనకి ఉంటాయి, ఇవేంటే ఒకదాని ఒకటి అలా మనకైతే ఎక్కువగా ప్యాకెట్ ఉంటాయి, దగ్గర దగ్గరగా మనకి గుబురుగా దగ్గర ఫామ్ అయిపోయి మనకి చూడడానికి డార్క్ కలర్ లో ఉంటాయి అనమాట, ఇలా ఉన్న డార్క్ అంటే మనకి ఇక్కడ ఏమైంది మోర్ డెన్స్లీ ప్యాక్డ్, ఎక్కువ ప్యాకెట్ దగ్గరగా వచ్చి ప్యాక్ అయిపో జరిగింది, ప్యాక్ అయిపోయిన దాన్ని మనం అంటే హెటెరోక్రోమాటిన్ అంటాం, లేదు డెన్స్లీగా ప్యాక్ లూజ్ గా ప్యాక్ అయ్యి లైట్ లైట్ గా ఉందంటే మనం ఏమవుతుందంటే అది మనకి యూక్రోమాటిన్ అవుతుంది। సో అది మనకి రెండుకున్నటువంటి డిఫరెన్స్ అంటే మొత్తం క్రోమోజోమే, క్రోమోజోమ్ ఎక్కడైతే ఎక్కువగా ప్యాక్ అయ్యి గుబురుగా ముద్దలా ఉంటుందో ఆ ముద్దలా ఉన్నదాన్ని మనం ఏంటంటే హెటెరోక్రోమాటిన్ అంటాం, సో ఎక్కువగా లూజ్ గా ప్యాక్ అయ్యి మామూలుగా ఉన్నటువంటి దాన్ని ఏమంటుంది మనం యూక్రోమాటిన్ అని చెప్పడం జరుగుతుంది। అదే మనకి తెలుగునికి వచ్చేసరికి క్రోమాటిన్ దృఢంగా ఉండి ఎక్కువ అభిరంజనాన్ని తీసుకుంది, ఎందువల్ల ఎక్కువ అభిరంజనే ఎక్కువ క్రోమోజోమ్ ఉంటుందంట, సో మనకి ఇక్కడ ఎక్కువ క్రోమోజోమ్స్ అన్ని అలాగ దగ్గర కూడిపోయి ఉండడం వల్ల మనకి డార్క్ కలర్ లో ముద్ర డార్క్ కలర్ కనిపించి మనకి ఎక్కువ అభిరంజనాన్ని తీసుకోవడం వల్ల అది ఏం కనిపిస్తుంది అంటే మనకి ఇది అభిరంజనంగా తీసుకుని ఎక్కువ వర్ణంలో కనిపించడం జరుగుతుంది, అంటే ముదురు కలర్ వర్ణంలో కనిపించడం జరుగుతుంది। ఇదేం చేస్తుంది యూక్రోమాటిన్ ఈ క్రోమాటిన్ బదులుగా ఉండి తక్కువ అభిరంజనాన్ని తీసుకుంటుంది, సో మనకేంటంటే లైట్ గా కనిపించడం జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువ క్రోమాటిన్ ఉండదు కాబట్టి ఎక్కువ కలర్ అవి అబ్జార్బ్ చేసుకోలేవు కాబట్టి అది ఏమవుతుంది లైట్ కలర్ కనిపించడం జరుగుతుంది। సో ఇక్కడ మనకి విషయం ఏంటంటే ఇదంతా మొత్తం క్రోమోజోమ్ అంతా కూడా ఉంటుంది, ఈ క్రోమోజోమ్ ఎక్కడైతే ఎక్కువగా ముద్దలా ఉండిపోతుందో
ఆ ముద్దలో ఉన్నటువంటి పార్ట్ ని మనం ఏమంటాం అంటే హెటరోక్రోమేట్ అంటాం. ఎక్కడైతే ఎక్కువగా దగ్గరగా కూడిపోయి ముద్దలా కాకుండా లైట్ గా కనిపిస్తుందో అటువంటి వాటిని మనం ఏమంటాం అంటే యూక్రోమేట్. సో అది మనకున్నటువంటి మెయిన్. అయితే ఈ రెండు కూడా ట్రాన్స్క్రిప్షన్ లో ఏది ఎక్కువ యాక్టివ్ ఉంటుందంటే హెటరోక్రోమేట్ ని ఇన్యాక్టివ్. ఇది క్రియారహితంగా ఉంటుంది ఎప్పుడు ట్రాన్స్క్రిప్షన్ లో. అంటే మనకి ఏదైతే ఏదో అనులేఖనం అనుకున్నామో అనులేఖనంలో ఇది క్రియారహితంగా ఉంది. ఎందువల్లంటే ఇది విడిపోవడానికి కూడా అవ్వదు, అంత గట్టిగా ముద్దలా అయిపోయి ఉంటుంది, దగ్గర కూడిపోయి ముద్దలా అనుకోవడం విడిపోవడానికి కూడా అవ్వదు. కాబట్టి అది ఏమవుతుంది, ట్రాన్స్క్రిప్షన్ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇవి రిమైనింగ్ మనకి యూక్రోమేట్ ఏమవుతుందంటే ఇది మనకి అంత ముద్దలా కాకుండా పల్చిగా మన క్రోమోజోమ్స్ లో కనిపిస్తుంది ఉంటుంది. కాబట్టి ఆ పల్చిగా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, యూక్రోమాటిన్ ఇస్ యాక్టివ్ అవుతుంది. ఇది మాత్రం కంపల్సరీగా మనకి ట్రాన్స్క్రిప్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది అనులేఖనం రీతి ఉత్తేజంగా ఉంటుంది, దీనిలో అనులేఖనం జరుగుతుంది. సో మీకు అర్థమైనది అనుకుంటాను, మన మమ్మ చెప్పుకుంటే హెటరోక్రోమేటిన్ అనేది ముద్దలా అంటే క్రోమోజోమ్ ఎక్కడైతే ముద్ద ముద్దలుగా ఉండిపోతుందో ఆ ముద్దలా ఉండిపోయింది అని అంటే హెటరోక్రోమేటిన్ ఉంటాం. లూజ్ గా ఉండి మనకి లూజ్ గా ప్యాక్ ఉండి ఎక్కువ అంటే తక్కువ కలర్, ఎందుకంటే అక్కడ ఎక్కువ క్రోమోజోమ్స్ ఎక్కువ కలర్ అది అబ్జర్వ్ చేసుకోవాలి లైట్ గా కనిపిస్తుంది మనం అంటే యూక్రోమేటిన్ అన్న జో. సో ఇది రెండు డిఫరెన్స్. అయితే మనకి ట్రాన్స్క్రిప్షన్ అనులేఖనం అంటే ఏంటంటే ఒక డిఎన్ఏ నుంచి మనకి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ లో మనకి ఏది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అంటే మనకి ఏదైతే మనం యూక్రోమేటిన్ అనుకున్న లైట్ కలర్ ఉందో అది మాత్రం ఇన్వాల్వ్ అవుతుంది. ఈ హెటరోక్రోమేటిన్ మాత్రం దానిలో అనులేఖనంలో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ హూ ప్రొవైడ్ ద డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్. సో మనకి ఎవరు మనకి డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ చెప్పాడు, వాట్ ఈస్ ద ఆర్గనిజం దే వర్క్ ఆన్. సో వాళ్ళు దేని మీద వర్క్ చేసి దాన్ని జెనెటిక్ మెటీరియల్ కింద చెప్పడం జరిగింది. అంటే డిఎన్ఏ జన్యు పదార్థం ఎవరు రుజువు చేశారు, ఏ జీవి పైన తన నిర్ధారణ పరిస్థితి కొనసాగించారు, ఎవరు చేశారంటే ఇక్కడ మనకి చూడండి ఆల్ఫ్రెడ్ హెరిసి అనేటువంటి సైంటిస్ట్ ఒకరు, అలాగే మనకి మార్తా చేజ్ అనేటువంటి సైంటిస్ట్ ఇద్దరు కూడా మనకి ఆల్ఫ్రెడ్ హెరిసిన సైంటిస్ట్ అదేవిధంగా ఆల్ఫ్రెడ్ హెరిసిన సైంటిస్ట్ అదేవిధంగా మనకి మార్తా చేజ్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు కూడా మనకి వీళ్ళు డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని చెప్పని ప్రూవ్ చేయడం జరిగింది. సో హూ ప్రూవ్డ్, ఎవరైతే ప్రూవ్ చేశారు, హూ ప్రూవ్డ్ దట్ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్, ఎవరు ప్రూవ్ చేశారు, ఇద్దరు మనకి ఆల్ఫ్రెడ్ హెర్స్లీ అదేవిధంగా మనకి మార్తా చేజ్ అనే సైంటిస్ట్ ఇద్దరు కూడా మనకి చేయడం అనేది జరిగింది. అయితే వీళ్ళు దేని మీద రీసెర్చ్ చేశారంటే దే వర్క్డ్ విత్ వైరస్, వైరస్ మీద వర్క్ చేశారు, వైరస్ మీద వర్క్ చేసి వీళ్ళు వైరస్ మీద మనం టెస్ట్ చేసి ఇది డిఎన్ఏ మెటీరియల్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏ వైరస్ దట్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా కాల్డ్ బ్యాక్టీరియా ఫాజ్. సో బ్యాక్టీరియా ఫాజ్ అనేది ఏంటండి, ఇది బ్యాక్టీరియా, ఇది వైరస్, బ్యాక్టీరియా ఫాజ్ అనేది ఒక వైరస్. దీనికి బ్యాక్టీరియా ఫాజ్ ఎందుకు పేరు వస్తుందంటే ఇది బ్యాక్టీరియా మీద ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేసే వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ మనం ఏంటంటే బ్యాక్టీరియా ఫాజ్ అంటాం. ఈ బ్యాక్టీరియా మీద వీళ్ళు వర్క్ చేసి డిఎన్ఏని జెనెటిక్ మెటీరియల్ ప్రూవ్ చేయడం అనేది జరిగింది. అంటే బ్యాక్టీరియాను ఆశించేటువంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో, బ్యాక్టీరియాను వ్యాధి కలిగించే వైరస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం బ్యాక్టీరియా ఫాజ్ అంటాం. ఈ బ్యాక్టీరియా ఫాజ్ అనే వైరస్ మీద పరిశోధన చేసి వీళ్ళు ఏం చెప్పారు, డిఎన్ఏ జన్యు పదార్థం రుజువు చేయడం అనేది జరిగింది. ఇది మనకి సెకండ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ లో మనకి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజ్, డిఎన్ఏ పాలిమరేజ్ విధి ఏమిటి, డిఎన్ఏ పాలిమరేజ్ తాలూకు విధి ఏంటంటే డిఎన్ఏ పాలిమరేజ్ ఈజ్ ఏ హైలీ ఎఫిషియంట్ ఎంజైమ్. ఇది మనకి డిఎన్ఏ పాలిమరేజ్ హైలీ ఎఫిషియంట్ ఎంజైమ్ ఎందుకని, విచ్ క్యాటలైజ్ పాలిమరైజేషన్ ఆఫ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఇది న్యూక్లియోటైడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక డిఎన్ఏలో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూక్లియోటైడ్స్ ని ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేయడానికి ఇది క్యాటలైజ్ కింద మనకి ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి సో దీన్ని మనం ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైం. ఇక్కడ మనకేంటి లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడు, ఇన్ ఏ వెరీ షార్ట్ టైం, తక్కువ టైంలో ఎక్కువ న్యూక్లియోటైడ్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఏంటది డిఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్. డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ చాలా శక్తివంతమైనది ఎందుకని, ఇది తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో న్యూక్లియోటైడ్లను పాలిమరైజేషన్ పుంజీకరణను ఉత్ప్రేరితం చేస్తుంది, ఎక్కువ న్యూక్లియోటైడ్ ప్రొడ్యూస్ అయ్యే విధంగా పాలిమరైజ్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా శక్తివంతమైన చెప్పు, ఇలాగా తక్కువ సమయంలో అది కూడా అంటే ఇలా మనకి దీన్ని బట్టి ఏమవుతుంది, డిఎన్ఏ అనేది తొందరగా ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. అది మనకి డిఎన్ఏ పాలిమరేజ్ తాలూకా విధి. వచ్చేసరికి మనకంటే ఇట్ ఆల్సో క్యాటలైజ్ ద రియాక్షన్ విచ్ ఈస్ హై డిగ్రీ ఆఫ్ మనకి యాక్యురెన్సీ. మనకేంటంటే ఇది అధిక స్థాయి స్పష్టతతో చర్యను ఉత్ప్రేరితం చేస్తుంది. చాలా స్పష్టంగా అంటే ఎక్కువగా అంటే మనకేంటి లెస్ మనకి టైం కాబట్టి లెస్ టైంలో మనకి ఏమవుతుంది, వెరీ షార్ట్ టైంలో మనకి ఏమవుతుంది లార్జ్ నెంబర్లో న్యూక్లియర్ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ అనేది వీటికి ఉంది. కాబట్టి దీన్ని మనం రకంగా చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి ఏది డిఎన్ఏ పాలిమరేజ్ తాలూకా ఫంక్షన్.
లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ మనకి న్యూక్లియోటైడ్ అనే పదం వచ్చింది. సో ఈ న్యూక్లియోటైడ్ అనేది ఏంటంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ చెప్పడం మీకు కొద్దిగా బెటర్ గా అవుతుంది. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, న్యూక్లియోటైడ్స్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, న్యూక్లియోటైడ్ లో గల అనుఘటకాలను ఏవి, న్యూక్లియోటైడ్ అంటే ఏంటి. న్యూక్లియోటైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ తీసుకుంటే, సో డిఎన్ఏ మనం ఏం చెప్తాం, డబుల్ స్టాండ్ చెప్తాం అలా. సో ఇలా మనకి డబుల్ స్టాండ్ అవుతుంది. సో ఈ రెండు కూడా మనకి ఇలా బైండ్ అయి ఉంటాయి. సో రెండు ఇదో స్ట్రెండ్ ఇదో స్ట్రెండ్ విధంగా. సో ఈ రెండు కూడా ఒక్కొక్క దాన్ని మనం అంటే ఒక్కొక్క న్యూక్లియోటైడ్, ఈ న్యూక్లియోటైడ్ ఈ రెండు కూడా మనకి కలిసి మనకి డిఎన్ఏ కింద ఫామ్ అవుతుంది. సో న్యూక్లియోటైడ్ లో ఏముంటాయి మనకి, ఏ న్యూక్లియోటైడ్ హ్యాస్ ఏ త్రీ కాంపోనెంట్స్. త్రీ కాంపోనెంట్స్ ఏంటంటే ఉంటాయి, నైట్రోజన్ బేస్ ఉంటుంది, పెంటోస్ షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఉంటుంది. సో ఈ మూడుతోనే మనకి ఏం ఫామ్ అవుతుంది, న్యూక్లియోటైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో న్యూక్లియోటైడ్ లో మూడు అనుఘటకాలు ఉంటాయి, నత్రజని క్షారాలు ఉంటాయి, పెంటోస్ చక్కెర ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది. ఇక్కడ మన డయాగ్రామ్ చూపించాం చూడండి, ఇక్కడ పి చూడండి. సో ఇది ఒక న్యూక్లియోటైడ్, ఇది ఒక న్యూక్లియోటైడ్, డిఎన్ఏ లో రెండు కూడా కలిస్తే మనకి ఈ రకంగా ఫామ్ అవుతుంది. అంటే ఈ గీత అనేది ఒక న్యూక్లియోటైడ్, ఈ గీత అనేది ఒక న్యూక్లియోటైడ్. సో రెండు ఫామ్ అవుతాయి. అయితే ఈ ఒక న్యూక్లియోటైడ్ లో ఏముంటాయంటే ఫస్ట్ చెప్పుకున్నాం, ఫస్ట్ ఏముంటాయంటే ఫస్ట్ పి అంటే మనకి ఏంటంటే ఫాస్ఫేట్ మాలిక్యూల్, ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఫాస్ఫేట్ అని ఉంటుంది. ఫాస్ఫేట్ అణువుకు బైండ్ అయ్యి మనకి ఏమవుతుందంటే పెంటోస్ షుగర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది బైండ్ అయ్యి మనకి ఇక్కడ పెంటోస్ షుగర్ అనేది ఉండడం జరిగింది. ఈ పెంటోస్ షుగర్ కి మనకి లాక్ అయ్యి మనకి ఏమంటే నైట్రోజన్ బేసిస్, నత్రజని క్షారాలనే ఉండడం జరుగుతుంది. ఇది ఇలా మనకి ఒక న్యూక్లియోటైడ్ లో మనకి మూడు ఉన్నాయి, ఏది మనకి ఫాస్ఫేట్ అణువు, పెంటోస్ షుగర్, నైట్రోజన్ బేస్, మూడు ఉన్నాయి నత్రజని క్షారాలు. సో అటు కూడా సేమ్ అదేగా ఫాస్ఫేట్ మనకి పెంటోస్ షుగర్, అదేవిధంగా మనకి ఏంటంటే నైట్రోజన్ బేస్. సో ఈ రెండు కూడా మనకి బాండ్ హైడ్రోజన్ బాండ్స్ తో బాండ్ ఉండడం జరుగుతుంది. ఈ రకంగా మనకి ఏంటంటే వరుసగా ఇటు న్యూక్లియర్ అటు న్యూక్లియర్ రెండు కూడా బైండ్ అయ్యి మనకి డిఎన్ఏ ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఇది మనకి మాలిక్యులర్ బేసిక్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అనుస్థాయి ఆధారిత అనవసరకతకు సంబంధించినటువంటి మొదటి ఫోర్ టూ మార్క్స్ క్వశ్చన్ తలుక ఆన్సర్స్. రిమైనింగ్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.